ప్రకాశం జిల్లా చీరాల సూర్య దేవాలయ అర్చక స్వామి నిజం చేసి చూపించారు. రథసప్తమి సందర్భంగా సూర్యనారాయణ స్వామి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. తీరా ఆలయం వద్దకు వెళ్లిన భక్తులు స్వామివారి దర్శనం కోసం ఆలయం బయటే వేచి ఉండాల్సి వచ్చింది. ఆలయ అర్చక స్వామికి కమిటీ సభ్యులు వివాదంతో ఉన్న వివాదం కారణంగా భక్తులకు ఇక్కట్లు తప్పలేదు. ఆలయ నిర్వహణపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భిన్నాభిప్రాయాలు ఉంటే వాళ్లు మాట్లాడుకోవాలి తప్ప భక్తులకు దర్శనాలు నిలిపివేయటం ఏమిటని ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న ఆలయ అధికారి శివనాగదాసు పోలీసులు జోక్యం చేసుకుని ఆలయ తలుపులు తెరవడంతో పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిగాయి. ఈరోజు రథసప్తమి మన పాత చీరాల కింద ఉన్న ఇది సూర్యదేవాలయం ఒకటి. ఈరోజు పొద్దున్నీ భక్తులు చాలామంది జనాలు వచ్చి తిరిగెళ్తున్నారు. ఎందుకంటే ఇక్కడ భాస్కర్ పంతులు గారు ఈరోజు వరకు ఇప్పటి వరకు తలుపు తీయలేదు. ఏంటంటే మాకు గొడవలు చాలా ఉన్నాయి, మీరు తేల్చుకోవచ్చు చాలా ఉన్నాయి అంటున్నారు. అసలు విషయం ఏంటంటే అంతకుముందు ఆ స్వామి అన్నదానం చేసేవాళ్ళు, ఇలా ఈ స్వామి చేస్తున్నాడు. తలుపు తీయకుండా భక్తుల్ని బాగా శోభ పెట్టాలి. దయచేసి ఇలా ఎప్పుడు చేయొద్దని చెప్పి కోరుకుంటుంది. ఈరోజు రథసప్తమి, రథసప్తమి సందర్భంగా మేమందరం దేవాలయానికి వచ్చాం. దేవాలయానికి వస్తే గుడి తలుపులు మూసేస్తున్నాయి అంటే పూజారి గారిని అడుగుతుంటే తలుపులు తీయమని అనే మాటే మాట్లాడుతున్నారు. ఎందుకు తీరానంటే ఆహా నా బాధలు ఏదో ఉన్నాయి అని చెప్పేసి అని అంటున్నారు. ఇవాళ మీరు తీర్చుకునే బాధ కాదు, నా బాధలు ఏదో ఉన్నాయి, కానీ ఇది పద్ధతి కాదని మేము అన్నాం. అందరం అడిగాం, సభ్యులు మొత్తం అడిగాం, ప్రేక్షకులు మొత్తం ఉన్నాం. వచ్చిన వాళ్ళు వంద పై పోయిన వాళ్ళే కానీ ఇక్కడ ఉన్నది కూడా చాలా తక్కువ. అన్నదానం చేయొద్దు అని అంటున్నారు. అన్నదానం చేయొద్దు అని అనడానికి ఈయనకి ఆస్కారం లేదు. అది ఎవరు భక్తులు వాళ్ళు కుదించింది, ఈయన సొమ్ముతో పెడతలా. ఎవరు తృప్తి కోసం వాళ్ళు పెట్టుకుంటుందే కానీ ఈయన కోసం అనేది అన్నదానం చేయటం లేదు. దైవ నిర్ణయానికి ఆయన సంబంధం లేదు, అది సబబే కాదు. కానీ ఇంతమందిని క్షోభ పెట్టడం కూడా సబబు కాదు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కామాక్షి.